नमस्ते तेलुगु प्रजल गुणचक्रं मन तेलुगु टीवी प्रांतीय दर्शन की स्वागत पेदपल्ली मंडलं कापुलपल्ली ग्रामंलो 12 लक्षल रूपायल ईजीएस निधुलतो निर्मिंचिन कल्वर्ट्नु पेदपल्ली एम्मेल्ये दासरी मनोहर रेड्डी प्रारंभिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू ग्रामालन्नी सकल सदुपायालतो प्रजलकु सौकर्यवंतंगा उंडालनि केसीआर संकल्पिंचि ग्रामाल अभिवृद्धिकि अनेक निधुलु विडुदल चेस्तुन्नारनि अन्नारु। सीएम केसीआर संकल्प मेरकु पेदपल्ली नियोजकवर्गं व्याप्तंगा ग्रामालु सकल सदुपायालतो प्रजलकु सौकर्यवंतंगा मारायनि अन्नारु। पल्ले प्रगति कार्यक्रमं द्वारा देशंलो एक्कडलेनि विधंगा ग्रामालन्नी आह्लादकरंगा मारायनी अन्नारु। इंतला प्रजल कोसं महर्निशलु पनिचेस्तुन्न केसीआर को अंडगा उंडालनी आयन कोरारु। कार्यक्रमंलो एम्मेल्ये तो पाटु टीआरएस नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ग्राम पेद्दलु ग्राम श्री बाना राजरेड्डी गारु चंद्रमौळि गारु अलागे मल्लारेड्डी गारु इंका अशोक पेद्दलंदरू कूडा अभिनंदनलु मरि कृतज्ञतलु तेलियजेस्ता उन्नां। एंदुकंटे ग्रामस्तुलंदरू कूडा ओक ऐकमत्यंतो కట్టుబాటుతోనే మా గ్రామం అభివృద్ధి కావాలన్న గొప్ప తలంపుతోనే అందరూ కలిసి పనిచేయడం జరుగుతాం। అంత గొప్ప ఐకమత్యంతో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా నేను వారికి అభినందన తెలియజేస్తూ తప్పకుండా గ్రామ అభివృద్ధి కొరకు ఇంకా కూడా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది। త్వరలోనే మీకు గ్రామ పంచాయతీ భవనం కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే ఇంకా మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు కూడా రాబోయేటువంటి రోజుల్లో వాటి కూడా పూర్తి చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది। గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒకటే, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, పచ్చగా ఉండాలి, ప్రతి ఇంట్లో పండ్ల చెట్లు, గ్రామంలో నీడనిచ్చే చెట్లు, గ్రామమంతా కూడా హరితహారంతో కలకలలాడాలి। గ్రామం పరిశుభ్రంగా ఉండి గ్రామస్తులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని గొప్ప తలంపుతోని మరి గతంలో మనకు పల్లె ప్రగతి కార్యక్రమం ఉండటం జరిగింది। అట్లాగే ఈసారి రాబోయేటువంటి పల్లె ప్రగతి కార్యక్రమానికి ముందే మన గ్రామాలను పరిశుభ్రం చేసుకొని మరి దాన్ని సిద్ధంగా ఉండే విధంగా ఈ కాపలపల్లె గ్రామ సర్పంచ్ గారిని పాలకవర్గాన్ని వారికి చేయాలని సూచిస్తూ మండలంలోని మిగతా అన్ని గ్రామాలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా తప్పకుండా గ్రామాల పరిశుభ్రత కొరకు పనిచేయాల్సిందిగా ఆయా గ్రామాల పాలకవర్గాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా గ్రామాల్లో ప్లాస్టిక్ ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టాలి। ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ సంచులు కానీ ప్లాస్టిక్ సీసాలు కానీ విరిగిపోయిన వస్తువులు కానీ అట్లాగే పగిలిపోయిన సీసాలు కానీ ఇటువంటి ఏం లేకుండా మరి దాన్ని పూర్తిగా వేరివేసి దాన్ని భద్రపరిచి తిరిగి రీసైక్లింగ్ కొరకు పంపేటువంటి ఏర్పాటు చేసుకోవాలి। అట్లాగే గ్రామాల్లోని ప్రతి ఇంట్లోనే ఈ ప్లాస్టిక్ను వేరియేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా గ్రామ పాలక వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే గ్రామాల్లోని ప్రజలందరూ కూడా రోగాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది। గ్రామ ప్రజలకు ఎటువంటి రోగం ఉండదు, ఎటువంటి ఈతి బాధలు ఉండదు అనుకుంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి। రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా ఉంటే దోమలు లేకుండా ఉండి ప్రజలకు రోగాలు రాకుండా పరిస్థితి ఉంటుంది। దాని దృష్టి పెట్టుకొని నియోజకవర్గంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా దాని కొరకు శ్రద్ధ వహించి ప్రజలందరూ శ్రద్ధ వహించి తమ తమ ఇళ్లతో పాటు గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరటం జరుగుతుంది। అల్వాల్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మల్కజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు। సోమవారం అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తీలో అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు। సమస్యలు పరిష్కార దిశగా మాట్లాడారు। సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే వెంటనే వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో ప్రజలు అందరూ కూడా ఎన్నో అడగడం జరిగింది శాంక్షన్స్ కోసం అని। దాని అయితే ప్రత్యేకంగా ఈ హర్జన్ బస్తీలో గ్రేవ్యార్డ్ ఒకటి మోడల్ గ్రేవ్యార్డ్ కింద చేయడానికని 1.5 crores శాంక్షన్ చేయమని జోన్ కమిషనర్ గారికి కాల్ చేయడం జరిగింది। అదే కాకుండా ఇంకా 1 crore ఫండ్ ఈ రోడ్స్కి ఇంకా వేరే పైప్ లైన్ వర్క్స్కి దానికోసం శాంక్షన్ చేయమని చెప్పడం జరిగింది। ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ డ్రైనేజ్ లైన్స్ కోసం అని ఒక 42 lakhs శాంక్షన్ చేయమని చెప్పి మన హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారికి కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది।
నేను అంటే ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ప్రజలందరితోని సమావేశం పెట్టి ఈ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం వల్ల ఇంకా తెలుసుకొని వాళ్ళ ఇంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా వారి పర్సనల్ కెపాసిటీ లాంటి ఇప్పుడు ఒకరికి షాప్ పెట్టమని చెప్పి అడిగారు వారికి 50,000 ఇస్తానని చెప్పడం జరిగింది ఇంకొక హ్యాండిక్యాప్ లేడీ కూడా వచ్చింది తనకి ఒక ట్రైసైకిల్ అడిగింది తను సో అది కూడా చేస్తానని చెప్పి మాటిచ్చారు ఇలా చేయడం వల్ల ప్రజ అంటే మన ఎమ్మెల్యే గారు ప్రజలలో ఎప్పుడూ ఉంటున్నారు ఇంకా ఇట్లాంటి స్పెషల్గా ఈ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా మన డెవలప్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఏ ఎమ్మెల్యే గారు ఫండ్ లేనంత ఫండ్ తీసుకొచ్చి కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు మల్కాజ్గిరిలో వారికి ఈ ప్రజాదర్బార్ పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సమస్య తెలుసు ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది తొందరదాకా రెడీ మిక్స్ స్ట్రైక్ నడిచింది అందుకు మీ పని ఆగింది ఇప్పుడే చెప్తా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మన డి గారు ఈ గారు రూమ్ ఫస్ట్ వీక్ లా రూమ్ 15 తారీఖు లోపల అయిపోతుంది అంతే కదా 15 తారీఖు వరకు మీరు రోడ్ అయిపోతుంది ఒకటి అంటే మరి పేపర్ లెక్ మీకు ఎక్కువ రాసి ఉందేమో జాగల డాక్యుమెంట్ లా అరే ఫ్రీ అండ్ వైట్ లింక్ ఇస్తారు మీ బస్సులో మీరు అవన్నీ చూడరా ఆధార్ లింక్ చేస్తే మీటర్ పెట్టుకుంటే ఫ్రీ వస్తుంది వాళ్ళకు వాటర్ గైడ్ చేయకుండా కర్నూలు జిల్లా పతికొండలో సోమవారం వైఎస్ రాజారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా శ్రీ పోచమిరెడ్డి మురళీధర్ రెడ్డి వైఎస్ రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పతికొండ శ్రీ శారదా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులతో వృద్ధుల యోగక్షేమాలు శ్రీ పోచమిరెడ్డి మురళీధర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కమరాబండలో ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బుల్లెట్ బండిపై తిరుగుతూ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాను ఇస్తున్నాయని అన్నారు. ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా మా ఇంటికి వచ్చి చెక్కు ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కలాలంటే ఇబ్బంది పడే అభాషణలు చెప్పించుకున్న సందర్భం నుంచి ఈ రోజు ఆడపిల్లని కంటే ఒక తల్లిదండ్రుల భారమే కాదు ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంది, బాధ్యత ఉంది. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా పెళ్లి చేసి పేరెంటన్ చేసి పంపిస్తారో వాళ్ళ కష్టాలు పాలు పంచుకోవడానికి వేణిళ్ళకి చన్నీళ్లు తోడుగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది అని చెప్పే దానికి నిదర్శనంగా ఈరోజు పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఆడపడుచుకి 1,116,000 రూపాయలు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా నల్గొండ పట్టణానికి చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు మరిగూడెం బైపాస్ నుండి నల్గొండ పట్టణంలోని భారీ ర్యాలీ చేపట్టారు. జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి నకరేకల్, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల నుండి అభిమానులు భారీగా తరలివచ్చారు. జన్మదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో వేలాది మంది అభిమానుల మధ్య కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ప్రదీప్ Thank you.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ గోపి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. బీసీ కార్పొరేషన్ విచ్ఛిన్నం చేసి పదవులు ఇచ్చి కుల సంఘం నాయకులుగా తయారు చేసిన వైనం దారుణమని అన్నారు. రాష్ట్రంలో బీసీలు లేనట్టు వైసీపీ ప్రభుత్వం వేరే రాష్ట్రం వారికి రాజ్యసభ పదవి ఇచ్చి రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆరోపించారు. పక్క రాష్ట్రాలతో చీకటి ఒప్పందం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. మంత్రి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ శాఖకి సంబంధించిన ఒక రివ్యూ సమావేశం పెట్టుకోవడం కూడా పనికిరాడు. వాళ్ళని కూడా కుల నాయకులుగా తీర్చిదిద్ది మీ కాళ్ళకు మొక్కేలాగా తయారు చేసుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని అవమానించడం అవుతుంది. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని అవమానిస్తూ బీసీలకు సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతోటి వారు చెప్తున్నారు రెండు రాజ్యసభలు మేము బీసీలకు ఇచ్చాం, ఇదేదో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చామని చెప్పుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తుంటే మాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి రాజ్యసభ సీట్లు ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ బిడ్డ కూడా లేడా మీరు రాజ్యసభ ఇవ్వడానికి అని అడుగుతాం. పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులు మీకు పక్క రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రికి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులకి మీకు ఉండేటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా మీరు ఇచ్చినటువంటి బహుమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం చూస్తుంది. మీకు సంబంధించినటువంటి చీకటి లెక్కలు రాయడానికి ఒక వ్యక్తి, మీకు సంబంధించినటువంటి అక్రమ కేసుల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి పక్క రాష్ట్రంలో మీకు ఉండేటువంటి అక్రమ ఆస్తులను రక్షించేటటువంటి వారు ఇంకొక వ్యక్తి, ఇటువంటి వారికి మీరు రాజ్యసభ సీట్లు ఇచ్చి మీరు బీసీ సమాజాన్ని ముద్రించమని చెప్పడం సిగ్గు చేయడానికి అనిపిస్తే ఏం చేస్తారు? విధి నిర్వహణలో ఉన్నత విలువలు పాటించే అధికారి ఎస్ఐ ప్రసాద్ రెడ్డి అని నెల్లూరు జిల్లా బుచ్చి ఎస్ఐ కోటేశ్వరరావు కొనియాడారు. బుచ్చి ఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన ఎస్ఐ ప్రసాద్ రెడ్డికి స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు సిబ్బంది వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి సేవలను వారు కొనియాడి ఆయనను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బుచ్చి ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రసాద్ రెడ్డి ఉన్నత విలువలకు పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించారని అన్నారు. కోవిడ్ సమయంలో నిబంధనలు కఠినంగా అమలు చేసి వ్యాధి వ్యాప్తి చెందకుండా కృషి చేశారని చెప్పారు. తనతో కలిసి వరదల సమయంలో నిద్రాహారాలు మానేం బాధితులకు అండగా నిలిచారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనతో పాటు ఎన్నికల నిర్వహణలో సైతం సమర్థవంతంగా పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారని కొనియాడారు. రాబోయే రోజుల్లో సైతం ప్రసాద్ రెడ్డి ఉన్నత స్థానాలు అధిరోహించారని ఆకాంక్షించారు. ఎస్ఐ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నతాధికారులు ప్రోత్సాహంతో పాటు సిబ్బంది తనకు అందించిన సహకారాన్ని మరవలేనని అన్నారు. మండలంలో పనిచేసే ఇతర శాఖల అధికారులు నాయకులు సహకారం అందించారు వల్లే ప్రజలకు తన వంతు సేవలను అందించగలిగానని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్ఐ వీరప్రతాప్, కోవూరు సీఐ రామకృష్ణారెడ్డితో పాటు కోవూరు కొడవలూరు దగదర్తి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ప్రసాద్ రెడ్డిని అప్పుడే చూశారు. ఎంత ఒక రకంగా చెప్పాలంటే నా సొంత తమ్ముడు అబ్బాయి. ఈరోజు ఇంటర్ కావాలని పెట్టించాయి ఇస్తామా నేను నా కోరిక. మేము ఆఫీస్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఒకసారి కోపడుతుంటాం, మైనస్లు చదువు నాలుగు కూడా మైనస్ ఉంటాయి, శ్రీనివాస చదువుతుంటారు. నేను తాడేపల్లి మంగళగిరిలో చేసినప్పుడు ఏవైతే గట్టిగా చేశానో ఇతరులో నేను చూసా ఆ హీటు అది స్పార్క్ అనేది ప్రసాద్ రెడ్డి నేను అబ్జర్వ్ చేశాను. ఏ రోజు నేను అతని ముందు చెప్పలా, ఎందుకంటే ఇంకా చెప్పానంటే ఇంకా స్లో అయిపోతాడండి. కానీ ఆ స్పీడ్ ఆ అన్నారు కంటారు బయటికి పోతే లాఠీతో చేయాలి, స్టేషన్లో కూర్చుంటే పెళ్లితో చేయాలి, తల్లిద పోలీస్ ఆఫీసర్ యాటిట్యూడ్ అది ప్రసాద్ రెడ్డి అని గమనించాను. వెరీ గుడ్. ఇతనికి నేను ఎంత ఎంకరేజ్ చేశానంటే కొత్తగా మన జిల్లా అధికారి ఎస్పీ గారు ఫ్రెండ్లీ పోలీసు ఉంటారు, ప్రజలకి అత్యంత సన్నిహితంగా ఉండాలి, పేదవాడు కానించి ధనికులు కానించి ఎవరు వచ్చినా ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉండాలి అనేది ఆ ధ్యేయంతో మా ఎస్పీ గారు గౌరవలేన గారు దాన్ని సాగదీస్తుంటే అది పదులుగా తయారైనట్టుగా నా పరిస్థితి ఎప్పుడు కూడాను రుద్దుతున్న కొద్దీ కాస్త నీట్గా హ్యాండ్ రైటింగ్ అవుతుంది. అలాగా బుచ్చి నుంచి పోయి మళ్ళీ వచ్చేసరికి కొంచెం మెరుగైంది. నేను పూర్తిగా మారిపోయాను అని నేనైతే చెప్పలేను, కొద్దిగా మెరుగైంది పర్వాలేదు. అప్పుడు కూడా మళ్ళీ సురేష్ బాబు సార్ ఉండడంతో అలా కంటిన్యూ అయిపోయింది.
దగ్గర బోలెడన్ని విద్యలు ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకోవాలంటే ఇంకో రెండు మూడు తరాలు పడుతుంది నాకు. కానీ ఆయన ఉద్యోగాన్ని ఎలా ఫీల్ అవుతాడంటే యూనిఫామ్ వేసుకుంటే ఆ యూనిఫామ్లో ఉన్న ప్రతి ఒక్కడు నా కుటుంబ సభ్యుడు. నా కుటుంబ సభ్యులంతా నాకు బాగుంటే నా సమాజానికి. మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సిపిఐ పిలుపు మేరకు ఈ నెల 27న నర్సాపురం మండల కేంద్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. 450 రూపాయలు 2015లో ఉంటే ఈరోజు 1050 రూపాయలు పెరిగింది. అంటే ఇది 2 రెట్ల కంటే కూడా ఎక్కువ వంట గ్యాస్ ధర ప్రజల మీద భారం పడ్డది. మంచినూనె 210 రూపాయలకు పెరిగింది ఒక లీటరు మంచినూనె ధర. ఇది కూడా 2 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ధరల పెరుగుదల ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది. మరి ప్రజల యొక్క ఆదాయ వనరులు పెరుగుతున్నాయంటే ప్రజల యొక్క ఆదాయ వనరులు పెరిగేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది, నరేంద్ర మోడీ చెప్పిండు, ఒక మనిషి బతకడానికంట రోజుకు 162 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. 162 రూపాయల కూలి కాదు, ఇవాళ రోజుకు 500 కూలి వచ్చినా సరిపోయేటువంటి బతికేటువంటి పరిస్థితి సామాన్య ప్రజానీకానికి లేదు. కొన్ని చెప్పులు బట్టలు ఇట్లాంటి రోజువారీ వాడేటువంటి వస్తువుల యొక్క ధరలు తగ్గించాలని. 4, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి అంటే రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు సబ్సిడీ మీద ప్రజలకు అందించాలని చెప్పి, కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ఆదాయ వనరులు బాగా పడిపోయి పంటలు పాపన్నపేట ధరలు అల్లాదుర్గం ధరలు ఇట్లాంటి ధరలందరూ వాళ్ళ మనుమలు మునిమనులు వచ్చి ఈ భూములు మాయమని చెప్పి రైతులు కాస్తులో ఉన్నప్పటికీ కాస్త కాలంలో ఉన్నప్పటికీ వాళ్ళ భూములు ఈ ధరణి ఉపయోగించుకొని ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధరణిలో మార్పులు చేయాలని, అదే రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గియాలని చెప్పి ఈ డిమాండ్స్ తోని మేము వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నాం. ఈ ధర్నాలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల కార్పొరేషన్ బలోపేతం చేయాలని, టీసీపీసీ కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని, జిల్లా కేంద్రాలలో ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్తో మలక్పేటలోని వికలాంగుల కమిషనర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగుల కార్పొరేషన్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అధికారులు అట్లాంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇవాళ తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు ఇవాళ బ్యాటరీ వెహికల్స్ ఇవ్వాలని చెప్పే చట్టంలో ఉంది. అట్లాంటి ఏవి గిట్ట ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వికలాంగుల కార్పొరేషన్ అధికారులు ఇవాళ పేరుకు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఎట్లాంటి చర్యలను ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇవాళ అధికారులు ఆలోచించలేరు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెప్పు పొందడం కోసం ఇవాళ వికలాంగుల కార్పొరేషన్ అధికారులు ఉద్యోగం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది వికలాంగుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ వికలాంగుల కార్పొరేషన్ ఇవాళ తీసేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి కేంద్రాలను మొత్తం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మూసేస్తున్న పరిస్థితి వల్ల కనిపిస్తూ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చాక్ పీసులు తయారు చేసే కేంద్రం ఉండే, ఆ కేంద్రం మూతబడి వల్ల అనేక సమస్యలు అవుతున్న అట్లాంటి కేంద్రాన్ని వల్ల తెరిపించాలని చెప్పేసి ఆలోచన వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనిపించట్లేదు. తెలంగాణ వస్తే నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రాలను మొత్తం ఇవాళ మూసేసి వికలాంగుని వల్ల రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాంటి ఆలోచన వల్ల విరమించుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్ని పెడుతూ ఉంది. ఆ బడ్జెట్లో వికలాంగుల కార్పొరేషన్కి ఇవాళ డబ్బుల్ని ఇవాళ ప్రభుత్వం కేటాయించట్లేదు. కార్పొరేషన్కి ఇవాళ బడ్జెట్ లేదు కాబట్టి ఇవాళ కార్పొరేషన్ ద్వారా తయారైనటువంటి అనేక రకాల పరికరాలను వల్ల ప్రైవేట్ వ్యక్తులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడనే మన పక్కన ఉంది ఇవాళ బ్యాటరీ వీల్ చైర్స్ కావచ్చు, ట్రైసైకిల్స్ ఇవాళ తయారు చేసే కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాలలో ఇవాళ ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగుల కార్పొరేషన్లో 80 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ 20 మంది ఇవాళ రిటైర్మెంట్ అయిపోయే కేవలం 60 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇవాళ వికలాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఇవాళ రిటైర్ అయినటువంటి ఉద్యోగులతో ఇవాళ డ్యూటీలు చేపిస్తుంది. అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళు, పీజీలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఉద్యోగం చేస్తాం మాకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి చదివితే వాళ్ళకి ఇవాళ నియామకాలు చేయకుండా రిటైర్ అయినటువంటి వాళ్ళని ఇవాళ వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగం చేయించి నిరుద్యోగ వికలాంగులకి ఇవాళ కార్పొరేషన్లో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి వైఖరి
స్పీకర్ ని వాళ్ళ విడనాడాలని చెప్పి చెప్తున్నా. ఇది ఆరంభం మాత్రమే, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్పొరేషన్ ని పరిరక్షించుకోవడం కోసం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. కొమరబండ వద్ద గొర్రెల పంపిణీ కార్యక్రమం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఇద్దరు యూత్ లీడర్లు వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అధికార కార్యక్రమానికి తమకు ఎందుకు ఆహ్వానించలేదంటూ ఓ వర్గం మరో వర్గంపై దాడికి యత్నించింది. పరస్పర దూషణలతో కొద్దిసేపు రచ్చరచ్చ చేస్తూ వీధుల్లో హల్చల్ చేశారు యువ నేతలు. దీంతో జోక్యం చేసుకున్న కొందరు సీనియర్ నేతలు గొడవను సద్దుమణిగించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య వెళ్లిన తర్వాత ఈ గొడవ చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణినాయుడు పేర్కొన్నారు. నగరంలోని జయశ్రీ హోటల్ నందు ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ జాతీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సుభిక్షమైన పాలనను చూసి ఇటీవల పంజాబ్ లో కూడా అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో సైతం మునుముందు విస్తరించి అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వరప్రసాద్, జిల్లా ముఖ్య అధికారి అక్బర్ హుస్సేన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చాలా బలంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో వాలంటీర్స్ని మనం మోటివేట్ చేస్తున్నాము. ప్రతి ఇప్పుడు లాస్ట్ నెల నేను 6 రోజులు ఉంటాను ఇక్కడికి, 2 జిల్లా కవర్ చేస్తాము. ఇప్పుడు ఇది లాస్ట్ జిల్లా, 8 జిల్లాలు 11 రోజులుగా ఈ 8 జిల్లాలు ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నాము. ఈ ప్రజా చైతన్య యాత్ర అంతా డిస్ట్రిక్ట్లు కంప్లీట్ అయిన తర్వాత అసెంబ్లీ లెవెల్స్, గ్రామీణ లెవెల్ లెక్కి కూడా మేము దిగుతున్నాము. రెస్పాన్స్ చాలా బాగుంది. నేను చాలా మంచి రెస్పాన్స్, యూత్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఎవ్రీడే ప్రతిరోజు మాస్ జాయినింగ్స్ జరుగుతూ ఉంది. అంటే అన్నిటికన్నా మంచిది ఏంటంటే ఫోన్ చేసి సార్ మేము జాయిన్ చేయాలా, ఎవరిని కాంటాక్ట్ చేయాలా అనే ఒక అంత ఒక రెస్పాన్స్ ఉంది. ఇదివరకు మాకు తెలియదు సార్, మేము లాస్ట్ 6 మంత్స్గా వెయిట్ చేస్తూ ఉంటాము. ఆమ్ ఆద్మీ పార్టీ మేము జాయిన్ చేయాలనుకుంటున్నాము, బట్ ఎవరిని కాంటాక్ట్ చేయాలని తెలియటం లేదనేసి ఇప్పుడు అది ఈరోజు పరిస్థితికి మన రాష్ట్రాన్ని కాపాడాలంటే, అప్పులు తప్పులతో కాపాడాలంటే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇక్కడికి రావాలా. నమస్కారం అండి. నమస్తే మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ భారతదేశంలో అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ మార్పుని స్వాగతిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేకమైన పొలిటికల్ టర్మాయిల్స్ చూసి కూడా ఎప్పుడూ ఒక మంచి పార్టీ ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆ మంచి పార్టీకే ఓటేశారని గత 40 సంవత్సరాల చరిత్ర మనకి రుజువు చేస్తున్నప్పుడు, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది, మనలాంటి పార్టీని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని మాకు ఆంధ్రప్రదేశ్ రూట్స్ ఉన్నటువంటి మణినాయుడు గారిని, రాజకీయంగా 30 సంవత్సరాల అనుభవం ఢిల్లీలో ఉన్నటువంటి మణినాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ పంపించడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత బలంగా ఇక్కడ తీసుకెళ్లాలని అరవింద్ కేజ్రీవాల్ గారు ఏ రకమైన ఫ్రూట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు 3 సార్లు గెలిపించుకున్నారు కేంద్రంలో ఢిల్లీ నడిగడ్డ మీద రాజధానిలో, తర్వాత పక్కనే ఉన్న పంజాబ్ ఫుల్ స్టేట్ ఆమ్ ఆద్మీ పార్టీ మహామహులని మట్టి కరిపించి సామాన్యుల నుంచి గెలిపించుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో ఉంది. అలానే అనేక రాష్ట్రాలు మణినాయుడు సార్ చెప్పారు, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఒక ఇంపార్టెన్స్ చూపిస్తూ కొన్ని స్థానాలు, అట్లానే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ అటువంటి పార్టీ ఫలాలు ఇక్కడ ప్రజలకు కూడా అందించాలన్న దృక్పథంతో ఆమ్ ఆద్మీ పార్టీ మణినాయుడు గారిని పంపించడం జరిగింది. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.